హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ టెక్ ఛానల్. నేను మీ టెక్ గురు. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ గురించి అయితే, మంచి నాలెడ్జ్ షేరింగ్ వెబ్సైట్ గురించి అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఇది చాలామందికి తెలియదు. సో చాలామంది ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ వీళ్ళైతే కానీ చాలామంది చాలా డబ్బులు ఖర్చు చేస్తారు ఆన్లైన్ కోర్సులని, ఆ కోర్సులని, తర్వాత ట్రైనింగ్ సెంటర్లని. కానీ అలా కాకుండా ఒక మంచి వెబ్సైట్ అయితే ఉంది, దాంట్లో మీరు ఆన్లైన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ ఫ్రీగా పొందవచ్చు, అది కూడాను ఐఐటీస్ నుంచి. సో ఐఐటీ సర్టిఫికేషన్ అంటే ఎంత వాల్యూ మీ అందరికీ తెలుసు. సో దానికోసం మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. సో ఈరోజు మీకు చెప్పబోయే వెబ్సైట్ ఏంటి అంటే NPTEL అనేది ఒక వెబ్సైట్. అది ఈర్ లెర్నింగ్ ఆన్లైన్ వెబ్ అండ్ వీడియో కోర్సెస్ స్ట్రీమింగ్ అనేది. సో దీని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి వెబ్సైట్ వచ్చి www.nptel.ac.in. సో ఓపెన్ చేయగానే వెబ్సైట్ ఇలా మీకు ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. పైన ప్రాజెక్ట్ ఫండెడ్ బై MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనిని ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే, ఈ ఏవైతే ఐఐటీస్ ఉన్నాయో, ఇవి మెయిన్ ఐఐటీస్, పాత ఐఐటీస్ ఉన్నాయో అవి మాత్రమే. 8 ఐఐటీస్ మద్రాసు, బాంబే, ఢిల్లీ, ఖరగ్పూరు, తర్వాత ఐఐఎస్సి బెంగళూరు. సో ఇలా ఈ 8 ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం జరిగింది. ఈ వీళ్ళు మాత్రం ఈ వెబ్సైట్ని అండ్ ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో వెబ్సైట్లో చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు కనుక సర్టిఫికేషన్ కోర్స్, ఫ్రీ సర్టిఫికేషన్ కోర్స్ అని మీకు సర్టిఫికేట్ కూడా మీకు ఐఐటీస్ నుంచి సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీకు వెబ్సైట్ని చెప్పే ముందుగా ఈ ఆన్లైన్ కోర్సెస్ గురించి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పబోయే ముందుగా ఈ వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను ఫస్ట్. దీంట్లో ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయనేది, ఇక్కడ కోర్సెస్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు డిసిప్లైన్ వైజ్గా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరు, ఆర్కిటెక్చరు, అట్మాస్ఫియరిక్, బయోటెక్నాలజీ, కెమికలు, కెమికల్ ఇంజనీరింగ్, బయోకెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జనరల్, హ్యూమన్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ గురించి అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ కావాలా, వెబ్ క్లాసెస్ కావాలనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత మీకు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మీకు కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక ఐఐటీ గురించి అయితే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు ఐఐటీ మీద క్లిక్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ బాంబే నుంచి నేను వీడియో క్లాసెస్ వినాలనుకుంటున్నాను. సో దానిలో మీకు ఏ సబ్జెక్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ నానో టెక్నాలజీ మీద వినాలనుకుంటున్నాను. సో ఆ దాని మీద ఏమైతే లేవు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరే సబ్జెక్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, సరే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ మీద చూడాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ జియోటెక్నిక్స్ సివిల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఎవరు ప్రొఫెసర్ ఇది చేశారంటే దేవేంద్ర నరీన్ సింగ్, ఐఐటి బాంబే. సో ఈయన వీడియో క్లాసెస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీదగా మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ అంటే ఒక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ న్యూ ట్యాబ్లో ఇక్కడ మీకు ఎన్ని వీక్స్ కోర్సు ఏమేమి ఉన్నాయి, సో ఈ మొత్తం ఎన్ని వచ్చి 12 weeks కోర్సు. సో వీక్ 1 మీకు ఓవర్ వ్యూ, ఇప్పుడు ఓవర్ వ్యూ అనగానే మీకు అది కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇవి ఇక్కడ నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు వస్తాయి. సో దాని తర్వాత వాచ్ అని యూట్యూబ్లో కూడా మీరు దీన్ని వాచ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ వీడియోస్ మీకు ఇప్పుడు చూడలేము కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి సబ్జెక్ట్ మీద మీరు దాని మీదకి వెళ్ళి దాని మీద ఉన్న సబ్జెక్ట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దానిని మీరు స్టడీ చేయొచ్చు. అలా ఒక్క బ్రాంచ్ అని కాదు, అన్ని బ్రాంచెస్ కోసం ఉన్నాయి. సో ఈ దీంట్లోగానే మీరు చదువుకున్నట్లయితే మీకు చాలా చాలా యూస్ఫుల్, ఐఐటీస్ నుంచి మీకు వచ్చే ఏదైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ కానీ మీకు నాలెడ్జ్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది మీ స్టడీస్ కోసం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అలాగే మీకు లైవ్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో లైవ్ సెషన్స్కి దీంట్లో వీళ్ళు ఒక టైమింగ్ అయితే ఇస్తారు. సో ఆ టైంలో మీకు ఏమైనా ఉన్నాయా అనేది వెబ్సైట్లో మీరు పెట్టచ్చు. ఇప్పుడు లైక్ అప్కమింగ్ అయితే ఏమీ లేవు. సో కంప్లీటెడ్ అయితే ఇలా చాలా ఇవైతే ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఆ లైవ్ సెషన్స్ని మీరు ఏదైనా
సబ్జెక్ట్ గురించి లైవ్ సెషన్స్ మీకు కావాలి అంటే దీంట్లోకి వెళ్ళి మీరు దాంట్లో మీకు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇప్పుడు మెయిన్గా చెప్పబోయేది ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ ఇవి ఏదైతే ఉందో దాని గురించి అయితే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే మీకు ఫస్ట్ పేజ్ మీకు ఎక్కడైతే అయిందో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు కొత్తది ఎన్రోల్మెంట్కి అయితే రెడీగా ఉంది ఒకటి. సో దీని మీదకి ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారంటే దీని మీదకి వెళ్ళగానే ఒక కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ట్యాబ్. సో దీంట్లో మీకు అప్కమింగ్ ఎన్రోల్మెంట్ ఓపెన్ అని ఉంది. సో దీని మీదకి వెళ్ళి మీకు సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ లిస్ట్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఇక్కడ అన్ని చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ గురించి కాదు, మీకు ఎలా ఉంటుంది ఏంటి ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది 4 వీక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో 4 వీక్స్లో కోర్సు లేఅవుట్ ఎలా ఉంటుంది, ఏమేమి చెప్తారు, 4 వీక్స్ తర్వాత బుక్స్ అండ్ రిఫరెన్సెస్ ఏమీ లేవు. సో ఈయన గురించి ఎవరైతే చెప్తున్నారో ఆ ప్రొఫెసర్ గురించి ఇంట్రొడక్షను, సో దాని గురించి ఏమేమి ఉంటాయి, సో కోర్సు సర్టిఫికేటు, సో ఎగ్జామినేషన్ ఆప్షనల్ ఫర్ ఎఫ్ఈఎఫ్ 100 రూపీస్, ఇది ఆప్షనల్, అది మీరు కట్టాలంటే కట్టుకోవచ్చు లేకుంటే లేదు, అది డెవలప్మెంట్ కోసం. సో క్రైటీరియా టు గెట్ ఏ సర్టిఫికేట్, సో అక్కడ స్కోర్ ఎంత రావాలి, ఏంటి అసెస్మెంట్స్, సో ఇవన్నీ మీరు దీంట్లో చేసుకోవచ్చు. సో దాంట్లో మీకు రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది. దీని మీద రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకొని దీంట్లో క్లాసెస్ని ఇవన్నీ మీరు విని తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ మీరు పాస్ అయినట్లయితే మీకు సర్టిఫికేటు మీ ఇంటికి మీ అడ్రస్కి పంపిస్తారు లేదంటే మెయిల్కి పంపిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.